ఏమే సాయి తగంబ అన్ని తగంబలు చేసి సాయి యాదవటి మన రాష్ట్రంలో టీ సరిగి లేదనే కర్ణాటకకు పోయి చేసుకుని వచ్చిన అల్లుడా కర్ణాటక వావ్ బుజ్జి కన్నా చిట్టి కన్నా ఏం చేస్తావే టీ ఏం బా పెళ్లి కొడక ఏ టీ అన్నా తాగుతావా లేదా తాగుతున్నావా నా పిల్లం చిట్టి కన్నా కర్ణాటక నుంచి చేసుకొని వచ్చిన కాఫీ పెట్టిస్తే మా కొంపలో కాఫీ నేనే తాగుతుండా ఇప్పుడు వాన నోట్లో నోరు పెట్టి నువ్వు పొద్దు పొద్దున్నే అప్ప వద్దురా అప్ప విచిత్రమైన పిల్ల మా అయిపోయి చేసుకొచ్చుకున్నాడా లేదో మనం బుధం రా గేర్లో మనిషి అని చెప్పి నేను మాట్లాడిస్తే వాడేడేడు దక్కుంటుంటే మనకేం పట్టింది అది అక్కడ నీకు తెలుగు రాదు నాకు కన్నడ రాదు పక్క రాష్ట్రానికి పోయి పెళ్లి చేసుకుని వచ్చినానని కుళ్ళు వీళ్ళకి ప్రతోడు నన్ను అడిగేదే ఎవునికన్నా గేర్లు ఇంత అందమైన పిల్లముందే కకృతి పడి మీరు చేసుకున్నారు నేను లేటెస్ట్గా చేసుకున్నా ఏమే ఇటు తగ్గుంట్రీ డ్యూటీ వల్ల టైం అవుతుంది ఏమంట చేసి వచ్చింది ఏమైతే ఏమే ఏం రే మార్కెట్ సగం పడుతుండే గడ్డేంది గడ్డ ఊర్లు అనలా నీకు ఇంకా ఏమీ రాదు బంగారం నేను నేర్పిస్తానా కాదా తొందరగా తగంబద్రే నేను కసుగొట్ట డ్యూటీ పోవాలా తొందర తగంబద్రి ఎవరు మాకు చూడు మాకు మొగం దాసలు మాట్లాడద్దు ఎంత అదృష్టం చేస్తే ఇట్లా పిల్లం దొరికాను పక్క మొగోడు కనిపించినా కూడా కన్నెత్తి చూడదు అవును డ్యూటీకి గంట అయింది ఇది నేను ఆఫీసుకు పోవాలని చెప్పినాను కాయగూరలు గడ్డ తగంబరే గడ్డ తగంబరే అంటే ఏందో అనుకుంటే గంట అయినా తగంబరే లేదు కసుగొట్లా సామాన్లు దిక్కలా ఇంకొస్తేనే కసు కొడతా సామాన్లు దిక్తా ఉంటుంది నేనే ఇప్పుడు కసు కొట్టేసాను కాదు తొందరగా ఉంటే వస్తుంది అంతేలే ఏంది బాయిలో కప్పలాగా ఇట్లే చూస్తున్నావు ఏందంటే మాట్లాడు కర్ణాటక పెండ్లాము ఆంధ్ర మొగుడు అంటివే అవును ఇదేనా శ్రీప్రభాని నా పెళ్ళాము ఇంట్లో సామాన్లు కడుగుతుంది నేను కొంచెం ఎక్సైజ్ చేసినట్టు ఉంటుందని కసు కొడుతున్నాను నీ పిల్ల మళ్ళీ ఎవరు ఇట్లా దావంటి బాయరే కాయగూరలు ఇచ్చే పోయినట్టు నీకు ఎలా యాయమ్మ అట్లా పోతేనేమి ఇట్లా పోతేనేమి ఫస్ట్ నీ కొంపలో సంసారం తీసుకో రంగలరాజు కడుగునట్టున్నాను అరే నీ పా సరేలే అప్పా వాళ్ళ కొంపల పైన వీళ్ళ కొంపల పైన వీళ్ళకి ఎలాంటికి పోయింది ఇది గంటన్నర అవుతుంది కాయగడ్డ తగంబరా కాయగడ్డ తగంబరా అంట ఎలాంటికి పోయి సచ్చింది ఇది ఇంకా రాలేదు రాత్రుట సర్దుకూడే తిట్టి ఐదు అయితే రాలే రాలేదు ఏం తప్ప ఇది పొద్దున్న కసుపు నోక్తివే నువ్వే తట్లు కడుక్కొని నువ్వే తింటున్నావు నీ పెన్న మేట పోయింది పొగలంతా నువ్వే చేసుకుంటున్నావు ఇప్పుడు డ్యూటీకి కూడా పోలే కాదు నీకు ఏం పని లేదా నాకు తెలియక అడుగుతానా వాని పిల్ల మేటిపోయింది వీడి పిల్ల మేటిపోయింది వాడు తట్లు దిక్కినాడా వీడు బట్టలు ఉతికినాడా నువ్వు కొంపలో చేస్తావే యాపద్దాన్ని వచ్చి మేము వచ్చి ఏమని అడిగినామా ఏ కొత్తగా పెళ్ళి అయినారు కదా దానికి బాగుంటారేమనకి ఏంటి ఆ పాప కనపడలేదు నువ్వు ఎవడే చేసుకుంటున్నావు నీ ఈపు నువ్వు గొక్కవా పక్కన వాళ్ళు బాగా గోకినావు కానీ పా సంసారం గురించి నువ్వు చెప్పాలి నాకు నువ్వు చెప్తే నేను చేసుకోవాలా పానే పా నా పిల్లం యాటికి పోయిందో తెలుదు వాళ్ళ అన్న వాళ్ళకి తెలిస్తే నన్ను పచ్చి నూరునట్టు కొడతారు
వాళ్ళకి ఫోన్ చేస్తా. వీరా ఇంట్లో ఏమో జరుగుతా ఉందప్ప, ఆయన మార్కెట్ పోతానని పద్దు నుంచి రాలేదంట. అవునా? మనకి ఎందుకప్ప ఊర్లో సంసారం, మనకి వచ్చిందేమి, మన ఊరికే పోదాం. పనులన్నీ ఆయపే చేసుకుంటుంటే నేను చూసుకుంటుంటే. అవునా? సరేనప్ప, ఆయన సంసారం మనకి ఎందుకు పోదాం. మనకేంటి? బావా బావా వచ్చినారా? నన్ను తంగి ఎల్లి హోగిదా? నన్ను తంగి ఎల్లి హోగిద్రే? ఎల్లి హోగిదా అల్లు హోగిదే తెలుదిగా. పొద్దున మీద కాయగూరు చేస్తానని ఇయ్యాలైనా రాలేదు. గేర్లు అందరూ తెలిసిపోయింది. నా మర్యాద ఏం కావాలా? ఇట్లానే మీరు పెంపకమ్మ, నేను మీ ఊరికి వచ్చింది అనుకుంటానా? ఎక్కడ పోయిందో చెప్పండి. మాట్లాడుద్రే, ఊరాకి బా. ఏనైతా ఆడికి బా, ఈటికి బా అంటారు కానీ మీ చెల్లెలు ఆటికి బా అయ్యిందో ఎవడికి తెలుసురా? అవునా పో, ఏదో జరిగినట్లుంది, నాకు డౌట్ వస్తుంది. అయ్యే నాకు మనకు తెలుదా? అయ్యే అట్లా పోయేది కూడా చెప్పి చూసుకుంటానే ఉన్నారు వాళ్ళ అంతా చరిత్ర. అవునా? నన్ను తంగి కలిసిరా మనకి. ఆమెనిగా ఆమెని కొట్టిరా? ముంజలే అవును, చాకొట్లు బేస్ కుడుదలు కుడుదు అవును కూడా మార్కెట్ పోతున్నంత బోధులు బందీల మధ్య. ఇవును బాల దుర్మార్గన పోయిను. అయ్యే ఒంసాల ఒడితానే ఏం మాడతారు మాడతిరుతానే ముంజలుగా కాండ్లి నా ఉడిగి. ನಮ್ ತಂಗಿ ಬಹಳ ಒಳ್ಳೇದೇ, ಅವ್ರ ದುರ್ಮಾರ್ಗ ಅವ್ರದಾಗ ನನ್ ಡೌಟ್ ಅಷ್ಟೇ. ಅವನ ಮ್ಯಾಗೆ ನಿಮ್ದು ಎಲ್ಲ ಕಣ್ಣೆಲ್ಲ ಅವ್ರ ಮ್ಯಾಗೆ ಇರ್ಲಿ. ಹೋಗಿ ಬರ್ತೇನೆ. ಏಯ್ ಬರ ಬಾಲ ನೀನು ಬಾಲೆ ಬಾಲೆ ಗಿಲೆ ಏನ್ ಭಾವನೆ ಪಟ್ಕೊನೆ ಮೀ ಸೆಲ್ಲಿನಕ್ಕೆ ಮಗುನ್ನೇ ಏನ್ ಮಾತಾಡ್ತಾರೆ ಮೀರ ಹಾಕಿನ కాయగడ్డ తగంబా తగంబా అంటే ఏదో తగంబా అనుకుంటే ఇట్లా తగంబాని కాదు. మీరు మనకి మళ్ళీ వచ్చి మన నా మీదకి వచ్చా మీరు ఏం మాట్లాడలే? నేనేం మాట్లాడలే? ఎంత బాగా చూసుకున్నాను రా దాన్ని. బావనేది లేకుండా ఏం చేస్తున్నారా? ఏం రా మీరు, మీ చెల్లెలు కాబట్టి అన్ని కొడుతున్నారు కదరా. ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರೆ ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರೆ ಅಂತ ಯಾರು ಯಾರು ಹೋಗಿದ್ರೆ ಅಂತ ಆಗಿ ಮುಂಜಾನೆ ಬರ್ತದನ್ನ ಏನೇನು ಆಯ್ತಂತೆ ನಿನಗೆ ಸೆಂಟರ್ ಜೈಲೇ. అదేమో కాయగడ్డ ఆగడ్డ అని బాయ లేదా వచ్చి సహాయం చేస్తారు అనుకుంటే ముంజల్లి మంజల్లి అని సెంట్రల్ జైలుకి ఎత్తుతారా? ఎంత పని అయిందిరా నా జీవితం ఏదో ఇట్లయింది. కాదా కొంచెం ఇడిపి బాయా సామే, నా బామర్దలు కొట్టిపోయినారు ఇడిపి. ఎడితే ఇడిపిస్తావు నువ్వు? నువ్వు అక్కడ పోయే వాళ్ళకి ఇక్కడ పోయే వాళ్ళకి మా వచ్చిన నానా కూతురు మాకే అంటే ఇప్పుడు ఎడితే ఇడిపియల్లా. నువ్వు చేసుకున్న కర్మ నీకే అనుభవించు. వచ్చి నా మీద పడ్డట్టు నాకే పడింది. ఏందప్ప ఇదేం కొత్త యోగా? నువ్వు వచ్చినావారా? ఇంకా రాలేదు అనుకుంటే ఇదంతా కనిపిస్తుంది. మళ్ళీ అబద్ధం లేదు. నువ్వేంది పోలకి ఏదో బిగించుకున్నావు? ఒరే దేడుపుట్టు, నీ క్వశ్చన్ చెప్తే ఎవరికి చెప్పొద్దు. ఏ చెప్పు చెప్పున. నా పిల్లలు తగంబా తగంబా అని అది అట్లే పోయింది లే, కొప్పకి రాలే. రాలేదా? దానికే నా నువ్వు ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకుంటుంటివే. ప్రతిదీ విరించి చెప్పాలానికి నా పిల్లము యాడికి మీద తెలియక నా బామర్దులు ఫోన్ చేసి అనాయిలు వచ్చి నా పంబర ఎగొట్టి పెట్టారా? ఒరే రే పక్క ఇడిపిరా ఇడిపిరా ఇడిపిరా. అవునరా, పండక్కి అత్తోలింటికని కర్ణాటక పోతే మహారాజు లాగా చూసుకుంటారు. తేడా వస్తే తుక్కు తుక్కు చేస్తారని నాకు అసలు అర్థం కాలేదు. వాళ్ళకోకుండా కొట్టినారు కదరా. వాళ్ళు కొట్టిన దానికంటే నువ్వు అనేదానికే బాధ అవుతుంది. పోరా ఆసుపత్రి కన్నా పో, నేను పోతానా? పోతాను. ఏవేనా బంగారు, కాయగూరలు తగమ్మా కాయగడ్డ
రాగంబ దగంబే వే నా బంగారు కోడి పెట్ట కాయగూరలు తెచ్చేకి ఆ దేశానికి పోయిటివే బల్లారికి ఫ్రీ బస్ టికెట్ అందరే కాయగడ తగన పడుతున్నా ఫ్రీ బస్ అని బల్లారికి పోయి కాయగూరలు తెచ్చినావా వీడాడ లేవేంటి మన ఊర్లో అల్లిగా ఊగబడుతున్నా ఫ్రీ బస్ పెట్టినారని బల్లారి పోయినావు ఆ నా బంగారు కొండ మీ అన్నోళ్ళు వచ్చి నాకి కాయగడ్డ తగ్గబ్రే ఇంకోసారి కాలు బయట పెట్టావనుకో కాలు నరుకుతా పోయి దిక్కొచ్చి చేసాయిపో ఈడ పోతే దొరికే కాయగూరలకి ఫ్రీ బస్ అని బళ్ళారి పోవాలా ఫ్రీ బస్ అని ఎందుకు పెట్టింది ఏమైనా ఎమర్జెన్సీ ఉండి పనులు తిరిగేటప్పుడు యూజ్ చేసుకోండి అని అదే పనిగా పనులు మానుకొని తిరుగుమని కాదే తగబ్రా తగబ్రా నా జీవితం అంతా కుర్మా చేసినావు కదా నువ్వు మీ అడ్డోళ్ళకి తలకాయ లేదు నీకి బ్రెయిన్ లేదు నిన్ను చేసుకొని వచ్చి నాకు ఉడ్డు పోయేటట్టున్నాయి కదే హా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ కాన్సెప్ట్ వచ్చేసి నాకు రవి అని మా సబ్స్క్రైబర్ ఒక అతను బెంగళూరులో ఉంటాడు అతను చెప్పాడు అన్న ఇట్లా తీ అనేసి దాన్ని బేస్ చేసుకొని ఇది జస్ట్ మిమ్మల్ని నవ్వడానికి తీసిన అంతేగాని ఎవరిని కించపరచడానికి అయితే కాదనమాట అండ్ అది కాక కర్ణాటక సైడు మా వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలా ఇంకా మరిన్ని వీడియోస్ తీసి మేము నవ్విస్తాం నవ్విస్తూనే ఉంటాం కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి కాయగూర తగంబా పై మాలిస్ మాలిస్